हेलो, वेलकम बैक टू माय चैनल। శీతాకాలం అలాగే డిసెంబర్ ఈ టైం లో ఒక రిచ్ ప్లమ్ కేక్ తయారు చేసుకోకుండా ఇంకెప్పుడు తయారు చేసుకుంటాం, అందుకని అందరి కోసం ఇవాళ ఒక ఎగ్లెస్ మరియు నాన్ ఆల్కహాలిక్ వర్షన్ అయిన ప్లమ్ కేక్ రెసిపీ షేర్ చేస్తున్నాను ఇక్కడ। ప్లమ్ కేక్ లో మనకు కావాల్సిన నట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చండి। ఇక్కడ నేను ఒక 15 గ్రాముల క్యాషూ, 15 గ్రాముల వాల్నట్, 15 గ్రాముల బాదం పప్పు, అలాగే 20 గ్రాముల రేసిన్స్ అంటే కిస్మిస్, అలాగే ఒక 35 గ్రాముల డ్రై క్యాన్బెర్రీ యూస్ చేస్తున్నాను। దీని క్యాన్డ్ ఆరెంజ్ జ్యూస్ లో వేసి 2 రోజులు రిఫ్రిజిరేట్ చేయొచ్చు, లేదు అంటే మీరు ఒక 30 నిమిషాలు లో ఫ్లేమ్ లో బాగా ఉడకనివ్వాలి। రోజుల కంటే ఎక్కువగా మీరు ఫ్రిజ్ లో ఉంచకూడదండి। ఇంకా ఈ కేక్ లో మనము మొలాసెస్ లేదా బ్లాక్ జాక్, అంటే దీన్ని కొంతమంది కాక్వి అని కూడా అంటారండి, ఇది అమెజాన్ లో దొరుకుతుంది 285 ఆర్ సంథింగ్, నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో వేస్తున్నాను, లేదు అంటే మీరు ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు। ఒక మందపాటి బాణీలో ఒక 50 గ్రాముల చక్కెర వేయండి, మీరు హై ఫ్లేమ్ లో దీన్ని కరగనివ్వాలి। చక్కెర కరిగేటప్పుడు మీరు దీనిని కదపకండి, అంటే చెంచా యూస్ చేసో లేదంటే స్పాటిలా యూస్ చేసో దీన్ని కదపకాకండి। చక్కెర కరిగి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వెయిట్ చేయండి। ఇప్పుడు స్టవ్ మీద నుంచి పక్కన పెట్టి ఒక 50 ml బాగా మరుగుతున్న నీటిని మాత్రమే వేయాలి, లేదంటే చక్కెర గడ్డ కట్టిపోతుంది। ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద పెట్టి ఒక 100 గ్రాముల చక్కెర మళ్ళీ యాడ్ చేయాలి। దీన్ని కరిగే వరకు మనము లో ఫ్లేమ్ లో అంటే సన్నని మంట మీద కదుపుతూ ఉడికించాలి। ఒకసారి చక్కెర అంతా కరిగాక స్టవ్ని కట్టిపడేయండి। మనకు కావాల్సిన బ్లాక్ జాక్ ఆర్ మొలాసెస్ రెడీ అయిపోయింది। మీరు దీన్ని ఒక రోజు ముందుగానే తయారు చేసి పెట్టుకోవచ్చు, ఈ చల్లబెడితే కాస్త గట్టిగా అయిపోతుందండి। ఇక కేక్ బ్యాటర్ తయారీ కోసం ముందుగా డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక బౌల్లో కలిపేసి పెట్టేద్దాము। నేను ఇక్కడ 170 గ్రాముల మైదా తీసుకున్నాను, దీనికి 1/2 టీ స్పూను బేకింగ్ సోడా, 1 టీ స్పూను కోకోవా పౌడర్, అలాగే 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, ఇక్కడ ఈ రెండు కూడా ఇంపార్టెంట్ అండి, బేకింగ్ పౌడర్ అండ్ బేకింగ్ సోడా। ఇంకా కేక్కి మంచి సువాసన కోసం శొంఠి పౌడరు, జాజికాయ పౌడరు, అలాగే దాల్చిన చెక్క పౌడర్ వేయాలి। ఇప్పుడు వీటిని ఇలా జల్లెడ పెట్టుకోవాలి, కేకు సమానంగా పొంగడానికి జల్లెడ పట్టడం, అలాగే మనము జల్లెడ పట్టాక ఇలా బిస్కుతో కలపడం, ఈ రెండు చాలా ఇంపార్టెంట్ అండి। ఈ పక్కన పెట్టేసి ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్న లేదు అంటే 2 రోజులు ఫ్రిజ్లో పెట్టిన డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, దాన్ని బయటికి తీసేసి ఇలా లిక్విడ్ని అంటే ఆరెంజ్ జ్యూస్ని పక్కకు తీసేయాలి। దీన్ని పడేయొద్దండి, మనం ఇందులో 1/4 కప్పు తర్వాత కేక్ బ్యాటర్ చేసేటప్పుడు యూస్ చేసుకుంటాము। నేను ఇక్కడ మిక్సర్ జార్లో ఈ డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాను, పిల్లలకు తెలియకుండా ఉండడానికి వీటిని నేను పల్స్ చేశాను, లేదు అంటే మీరు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవడం బెటర్। డ్రై ఇంగ్రీడియంట్స్ రెడీ అయిపోయాయి, ఇక కేక్ బ్యాటర్ కోసం వెట్ ఇంగ్రీడియంట్స్ రెడీ చేసుకుందాము। దీనికోసం ఒక 50 గ్రాముల కాస్త మెత్తబడిన బటర్ యూస్ చేస్తున్నాను, అలాగే 1/2 కప్పు బ్రౌన్ షుగర్ అండి, నేను డార్క్ బ్రౌన్ షుగర్ తీసుకుంటున్నాను, ఇది కూడా మిక్సర్ జార్లో యాడ్ చేశాను। వీటిని ఒకసారి పల్స్ చేసేసి ఇందులో 1/2 కప్పు గట్టి పెరుగు వేస్తున్నాను, ఇది మనము ఎగ్స్కి బదులుగా వేసుకుంటున్నాము। ఇంట్లో 1 ఫ్రెష్ ఆరెంజ్ తీసుకొని దాని తొక్కని గ్రేట్ చేసి సన్నగా తరిగి వేస్తున్నాను, దీంతోపాటు 1/2 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్, లేదు అంటే మీ దగ్గర వెనిలా పౌడ్ ఉంటే 1/2 వెనిలా పౌడ్ స్క్రాప్ చేసి వేయండి, మంచి టేస్ట్ వస్తుంది, సువాసన వస్తుంది। ఇందులో మనము తయారు చేసి పెట్టుకున్న 1/4 కప్ ట్రాకిల్ అంటే మొలాసెస్ తయారు చేసాం కదా, అది వేస్తున్నాను, దీంతోపాటు పక్కన తీసిపెట్టిన జ్యూస్లోంచి 1/4 కప్ జ్యూస్ మాత్రమే యాడ్ చేస్తున్నాను। వీటిని మిక్సీ జార్లో బాగా గ్రైండ్ చేయండి, ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్ అండ్ నట్స్ మిక్చర్ ఉంది కదా, దాన్ని యాడ్ చేయండి।
ఈ మిశ్రమాన్ని ఒక్కసారి పల్స్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక సెపరేట్ బౌల్లో తీసుకోండి. దీంట్లో ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్ ఈ వెట్ ఇంగ్రీడియంట్స్ పైన వేసి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో అంటే ఈ వీడియోలో చూపించిన విధంగా సున్నితంగా బ్యాటర్ని కలపాలండి. నేను ఇక్కడ 6 ఇంచ్ ఉన్న రౌండ్ టిన్ తీసుకున్నాను. ఈ చుట్టూతా కాస్త వెన్న రుద్ది ఆ తర్వాత మైదా పిండి వేసి గ్రీస్ చేశాను. ఇప్పుడు మనం తయారు చేసుకున్న బ్యాటర్ని అంటే మిశ్రమాన్ని ఇందులో వేస్తున్నాను. ఇక దీన్ని ఇలా 1-3 సార్లు ట్యాప్ చేసి మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్తో లేదు అంటే నట్స్తో దీన్ని డెకరేట్ చేసుకోవాలి. ఈ కేక్ని ప్రీహీట్ చేసిన ఓవెన్లో 180 డిగ్రీస్కి ప్రీహీట్ చేయాలండి. దాంట్లో 45 నుంచి 50 నిమిషాల వరకు బేక్ చేయాల్సి వస్తుంది. ప్లమ్ కేక్ చేసేటప్పుడు మీరు 2 విషయాలు మాత్రం తప్పకుండా గుర్తుంచుకోండి. ఒకటి, మొదటిది కేక్ ఓవెన్ నుంచి బయటకు వచ్చాక దాన్ని ఇలా 2, 3 లేదా 4 టీ స్పూన్ల ఆరెంజ్ జ్యూస్తో తడపడం మాత్రం మర్చిపోకండి. 2, కేక్ ప్యాన్లోంచి కేక్ పూర్తిగా చల్లారాక మాత్రమే తీయాలి. ఇక 3వ విషయం, మీరు కేక్ని ఫ్రిడ్జ్లో ఉంచి 1-2 గంటలు బాగా చల్లారాక కట్ చేస్తే బాగుంటుంది. కేక్ బేక్ అయ్యాక నేను 1 అవర్ వెయిట్ చేశానండి. ఆ తర్వాత డీమోల్డ్ చేశాను. మన రిచ్ ఎగ్లెస్ నాన్ ఆల్కహాలిక్ క్రిస్మస్ కేక్ రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీక్ మరొక మంచి వీడియోతో కలుస్తాను. అంతవరకు బాయ్.